కర్నూలు జిల్లా వెల్దుర్తి విద్యుత్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14,400కు ఫిర్యాదులు రావడంతో దాడులు చేపట్టినట్టు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. విద్యుత్ సిబ్బంది లైన్ మార్చడానికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి లంచం ఇస్తే తప్ప పనులు చేయటం లేదంటూ మండలానికి చెందిన కొందరు స్పందనకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బుధవారం సాయంత్రం కార్యాలయంపై ఆకస్మిక దాడులు చేసినట్లు ఆయన చెప్పారు. సోదాలలో ఏఈ పుల్లయ్య మరికొందరు సిబ్బంది వద్ద 39,740 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నగదుపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని ఆయన అన్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సిఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, ఎస్ఐ భాష మరికొందరు పాల్గొన్నారు. 1440 స్పందన కార్యక్రమానికి రావడిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి ఏఈ ఆఫీస్ ఏపీ ఎస్పీ డిసిఎల్ గారి ఆధ్వర్యంలో ఉండే ఆఫీస్లో వివిధ రకాల ఫిర్యాదులు వారి సర్వీసులకు గాను లైన్ షిఫ్టింగ్ కానీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ వైర్ సప్లై చేయడం కానీ ఏఈ గారు మరియు వారి సిబ్బంది లంచాలు ఇవ్వడే పనిచేయడం లేదు రాబడిన ఫిర్యాదు మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా 39,700 రూపాయల ఏఈ గారి వద్ద నుంచి మరియు వారి సిబ్బంది స్వాధీనం ప్రస్తుతం ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను మరియు ఆఫీసులో రికార్డులను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. నా పేరు జే శ్రీనారాయణ. మరియు ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో చేయవలసిన పని చేయడానికి లంచం ఇవ్వండి చేయమన్నా కానీ లంచం కోసమే పనులు ఆపినా కానీ 1440కు ఫిర్యాదు చేస్తే మేము తక్షణమే స్పందించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయ సీఎం గారు రీసెంట్గా ఏసీబీ 1440 యాప్